హే ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో చివరి దాకా చూడండి. ఇవాళ ఇన్సూరెన్స్లో అవకాశాల గురించి చెప్తున్నాను. ఇన్సూరెన్స్లో మనకి చాలామంది ఏజెంట్స్ వాంటింగ్ ఉంది. దీంట్లో ఏంటంటే ఎక్కువగా రిటైర్మెంట్ పీపుల్కి ఏంటంటే బాగా ఉపయోగం ఏంటంటే చేసి చేసి వర్క్ చేసి 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 ఒకసారి ఖాళీ అయ్యేసరికి ఐడియల్ అయ్యేసరికి వాళ్ళకి ఏదో వ్యాపకం మీద ఏదో ఒక చేయాలనే ఉత్సాహం ఉంటుంది. కాకపోతే ఏంటంటే సరైనది వేక్ కావాల్సి వచ్చి ఆల్రెడీ ఇన్కమ్ ఫంక్షన్ వస్తుంది, ఇబ్బంది ఏం కాదు. కాకపోతే ఏంటి చేసి 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 రొటేషన్ ఉండేసి ఒకసారి ఖాళీసరికి ఐడియల్ అయ్యేసరికి ఏం చేయాలో టైం తోస్తుంది అన్నమాట. కాబట్టి వాళ్ళకి మేజర్గా ఏంటంటే ఇన్సూరెన్స్ రంగంలో ఏజెంట్స్కి ఏజెంట్గా చేసుకుంటే వాళ్ళకేంటంటే అటు ఏదో ఒక అప్లికేషన్ చేసినట్టు ఉంటుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళకేంటంటే మళ్ళీ వాళ్ళ ఐడియల్గా లేకుండా కూడా ఉంటుంది. అందువల్ల ఏంటంటే చాలా ఈ రిటైర్మెంట్ ఏజ్ చాలామంది ఉంటారు ఎక్కువ మంది. నా సూచన ఏంటంటే ఇన్సూరెన్స్ రంగంలో చాలా అవకాశాలు ఉన్నా మీ టైం పాస్ కొంత సేవ్ అవుతుంది, మీరు చేసిన దాంట్లో కొంత రిలాక్సేషన్ ఉంటుంది, ప్లస్ మీరు చేస్తారనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి రిటైర్మెంట్ పీపుల్ చాలామందికి నేను కోరేది ఏంటంటే ఎల్ఐసి ఏజెంట్లుగా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక దాంట్లో చేస్తున్నాను, మామూలుగా టీమ్ లీడర్గా నేను చేస్తున్నాను, నాకు టీమ్గా కూడా కావాలి. కింద మీకు డిస్క్రిప్షన్లో నెంబర్గా ఇస్తాను, ఆ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ఏజ్ లిమిట్ ఎంత ఉంటుందండి? 0 to 65 దాటితే 60 లిమిట్ లేదు, 0-18 నుంచి చేయొచ్చు. 18 నుంచి ఏజ్ అవ్వడం నుంచి మనం చేసుకోవచ్చు, ఏజెంట్కి జాయిన్ అవ్వచ్చు, టిల్ ఎక్కడి వరకైనా చేసుకోవచ్చు. మినిమం మీకు ఏంటంటే మినిమం 6 పాలసీ చేసుకున్న 1 లక్ష రూపాయలు ప్రీమియం తెచ్చుకున్నా 5 లక్షల ప్రీమియం తెచ్చుకుని మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు. కాకపోతే మీకు పార్ట్ టైమ్గా చేసుకున్న వాళ్ళకి ఏంటంటే కొంత ఇది ఈజీగా ఉంటుంది. ఫుల్ టైం చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఒక ఏం టార్గెట్ పెట్టుకొని చేసుకోవచ్చు. 100,000 రూపాయలు చేసుకుంటే మీకు కమిషన్ వచ్చింది, ఆ కమిషన్ ద్వారా కూడా మీకు ఏంటంటే ఫ్యామిలీ రొటేషన్ అవుతుంది. అయితే పార్ట్ టైం ఉన్న వాళ్ళకంటే మీకు రిటైర్డ్ పీపుల్కి రూపాయితో పని లేదు కాబట్టి అదే పార్ట్ టైము అదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి అన్న వాళ్ళకి ఏంటంటే ఇది కొద్దిగా పార్ట్ టైమ్గా తీసుకుని చేస్తే ఏమవుతుందంటే ఆ దాంతోపాటుకు ఇది కూడా పార్ట్ టైమ్గా జాయిన్ అయ్యి 100,000 రూపాయలు ప్రీమియం నెలకు 150,000 ప్రీమియం చేసుకున్న కొద్దీ మీకు కొంత రొటేషన్ వస్తుంది. ప్లస్ ఏంటంటే రెన్యువల్ ప్రీమియం మీద మీకు కొంత కమిషన్ జనరేట్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే ఏజెంట్లకి నేను కోరుతున్నాను పార్ట్ టైం అయినా చేసుకోండి, ఫుల్ టైం అయినా చేసుకోండి. చేస్తే మీకు ఏంటంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, లార్జ్ స్కేల్గా వాంటింగ్ ఉంది, ఏజెంట్స్ వాంటింగ్ ఏ కంపెనీలలో వాంటింగ్ ఉంది, అన్ని కంపెనీ ప్రైవేట్ కంపెనీలో కూడా వాంటింగ్ ఉంది, ఏజెంట్స్ వాంటింగ్ బాగా ఉంది. కాకపోతే ఏంటంటే మీ టైము మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి వస్తే చేసుకుంటే రూపాయి వచ్చింది, మీ రెండుట్లో పెట్టనవసరం లేదు, రూపాయి పెట్టే పని లేదు. మీ కష్టమే మీరు రూపాయి పెడుతున్నారు ఇక్కడ, ఆ కష్టానికి మీ రూపాయిగా మీరు వాళ్ళ దగ్గర తీసుకోవట్లేదు, అది కమిషన్ రూపాయి మీకు వస్తుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి నా సూచన నేను చెప్పేది ఏంటంటే ఏజెంట్గా మీకు అటు పార్ట్ టైమ్గా చేసుకోండి, ఫుల్ టైమ్గా చేసుకోండి. రిటైర్డ్ పీపుల్కి పార్ట్ టైమ్గా చేసుకున్న ఇబ్బంది లేదు, ఫుల్ టైం చేసుకున్న ఇబ్బంది లేదు. కాకపోతే మీకేంటంటే మేజర్గా నేను చెప్పేది ఏంటంటే ఇలా చేసుకోవటం వలన మీకు ఒక పార్ట్ టైం ఇన్కమ్ జనరేట్ అయ్యి మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో ఎడిషనల్ ఇన్కమ్ అయ్యి జనరేట్ అవ్వటం వలన ఫర్దర్గా అన్న మీకు ఏదైనా రూపాయి ఎవరు ఫైనాన్షియల్ ఎవరెవరు కాబట్టి లోన్స్కి వెళ్ళినా మీకు బ్యాంకు లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ అవ్వటం వల్ల ఫామ్ 16 జనరేట్ అవుతుంది, దానివల్ల కూడా మీకు బ్యాంక్స్ లోన్స్ వస్తాయి, లోన్స్ ఎలిజిబిలిటీలో ఉంటారు, మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉంటారు, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఇన్సూరెన్సర్గా రమ్మని మేము కోరుతున్నాను. ఐడియల్గా ఉన్న వాళ్ళు కానీ లేదా రిటైర్డ్ పీపుల్ ఉన్న వాళ్ళు కానీ ఎవరు ఉన్న వాళ్ళు నా కాల్ చివరిలో నా కింద నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి నా దగ్గర రావచ్చు. చేస్తే మీకు ఏజెన్సీ ఇప్పించేస్తాను, ఏజెన్సీ చేసుకోవచ్చు. లేదా మీకు ఎలా డిఫరెన్సియేషన్ ఉంటే అంటే ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి, లైక్ ఉండి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.